వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి సౌకర్యార్థం వేములవాడ పట్టణంలో విన్నర్స్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల విలువైన పుస్తకాలను వీరగొని హనుమమ్మ స్మారక పౌర గ్రంథాలయంలో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. దాంతోపాటు మొబైల్ ఫోన్ ద్వారా విన్నర్స్ ఆన్లైన్ యాప్లో 50,000 రూపాయల విలువ గల ఆన్లైన్ క్లాసెస్ యాక్సెస్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీరగొని సరస్వతి ఆంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించే గ్రంథాలయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 2 లక్షల పుస్తకాలతో చాలా పెద్దదిగా గుర్తింపు పొందడం విశేషం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసన్న హరికృష్ణ, పౌర గ్రంథాలయ నిర్వాహకులు వీరగొని సరస్వతి ఆంజనేయులు, మైనారిటీ గురుకుల బాయ్స్ కరీంనగర్ ప్రిన్సిపల్ పోరంల చంద్రమోహన్, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎండి సలావుద్దీన్, ఉపాధ్యాయులు వీరగొని చైతన్య గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సలావుద్దీన్ గారు, అదేవిధంగా చంద్రమోహన్ గారు, మిత్రుడు వీరగోని చైతన్య గౌడ్, అదేవిధంగా అందరి మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ ప్రకారం అయిపోయింది. సెకండ్ టర్మ్ ఎండింగ్ లోపల ఉన్నప్పుడు నోటిఫికేషన్ల యొక్క వరద అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వరద లోపల వాస్తవానికి పోటీ పరీక్షలను ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వాస్తవానికి. ఇక్కడ మనకు రైట్ టైం లోపల రైట్ డిసిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రైట్ టైం లోపల కనుక మనం రైట్ డిసిషన్ తీసుకోకపోతే మనకు బిట్టర్ ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది రాదర్ దెన్ ద బెటర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ టైం లోపల మీకు గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4 ఉంది, అదేవిధంగా జైల్ వచ్చింది, డిఎల్ వచ్చింది, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో సమీప భవిష్యత్తు లోపల గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతున్నది. సో టీచర్స్ బదిలీలు ఇవంతా అయిన తర్వాత కొంత టైం తీసుకొని మనకు డిఎస్సి నథింగ్ బట్ టీఆర్టీ కూడా రావడానికి అవకాశం అనేది ఉంది.